హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని ఫ్రెండ్స్ నవలాసరవంతిలో శ్రీమతి డి కామేశ్వరి గారి ఇంటింటి కథ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు ఇంటింటి కథ నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా వినండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి చక్కటి నవలలు వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరిక కథలోకి వెళ్ళిపోదాం పదండి అమ్మోయ్ అక్కాయ్ నాకు ఉద్యోగం వచ్చేసింది ఆ ఉద్యోగం నాకు వచ్చేసింది పన్నెండు గంటల వేళ వచ్చిన పోస్ట్లో ఉత్తరం చూసి వసంత చిన్నపిల్లల చెంగున గెంతి వంటింట్లోకి వెళ్ళింది ఆ వారం రోజులుగా ప్రతిరోజు ప్రతి క్షణం ఎదురు చూసింది వసంత ఉద్యోగం కోసం ఒక్కోరోజు రోజు గడుస్తుంటే నిరాశ పాలు ఎక్కువై ఇక రాదు వస్తే ఈ పాటికే ఉత్తరం వచ్చేది నాలుగు రోజుల్లో చెప్తా అన్నారు వారం రోజులైపోయింది బెంగగా అనుకునేది నిజంగానుటే కాంతమ్మ సంబరంగా అంది కమలు కూడా గదిలో గుమ్మం దగ్గరకొచ్చి నిజంగా వచ్చిందే ఉత్తరం రాశారా ఆరాటంగా అడిగింది నిజమేంటి ఇదిగో ఆర్డర్ రేపే జాయిన్ అవ్వమన్నారు అమ్మా జీతెంతో తెలుసా అంతా కలిసి వందల యాభై చూసావా అక్కయ్య నీ చీర కట్టుకెళ్తే శుభం జరగదన్నావు చూసావా ఉద్యోగం వచ్చేసింది ఫస్ట్ జీతంతో నీకో చీర కొంట వసంత సంతోషంగా ఉక్కిరి అయిపోయింది కాంతమ్మ సంతోషంగా పోనిలే ఏదో దేవుడి దయవల్ల నీకన్నా ఉద్యోగం వస్తుంది కాస్త వేణీళ్లకు చన్నీళ్లుగా మీ నాన్న కాస్త ఊపిరి పీల్చుకుంటారు అంది ఎంతైనా వసంత అదృష్టవంతురాలే అమ్మా అనుకున్నది సాధిస్తుంది అంది కమల అప్పుడే వీధిలో నుంచి వచ్చిన ప్రసాద్ని గుమ్మంలోనే నిలబెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించింది వసంత ప్రసాద్ మొహంలో సంతోషం విచారం రెండూ ఒక్క క్షణం కదలాడాయి నీవే నయమే నాకన్నా మొదటి ఇంటర్వ్యూతోటే ఉద్యోగం సంపాదించావు కంగ్రాట్స్ అన్నాడు అదోలా నవ్వి అదేంట్రా నాకు ఉద్యోగం వస్తే ఆముదం తాగిన మొహం పెట్టావు వసంత దబాయించింది కాదుటే పాపం రెండేళ్లుగా తిరుగుతున్నా రాలేదని వాడికి బాధ ఉండదు అంది తల్లి ఈ నాయనా మా బాస్తో చెప్పి నీకు ఉద్యోగం వేయిస్తా వసంత వేళాకోళంగా అంది ఏడుసవలే వెధవ పూజలు పెట్టకు పెద్దయ్యుడి గారికి బాసు దొరికాడున్నాళ్లకి వాడితో చెప్పి ఉద్యోగం వేయిస్తుంది ప్రకాష్ ఉక్రోషంగా అన్నాడు నవ్వుతూనే సాయంత్రం మాలతీ శంకర్ వస్తుండగానే వాళ్లకి ఎదురెళ్లి చెప్పింది వసంత వసంతకి ఊరందరికీ చాటించి ఈ సంతోష వార్త చెప్పాలన్నంత ఆనందంగా ఉంది అక్కడికి పక్కింటి పిన్నిగారికి ఎదురింటి వాళ్ళకి చెప్పేసింది మాలతి విని అమ్మయ్య ఒక ప్రాబ్లం తీరింది కథ రెండో సినిమా మొదలవ్వాలన్న మాటిక అంది నవ్వుతూ అక్కయ్య ఉద్యోగం దొరికింది బాస్ నవమోహనకారుడు అన్నీ కుదిరాయి ఇంకా ఆ బాస్ అక్కయ్యని ప్రేమించి వరించి పూలమాల తేవాలి మరి వేళాకోళం చేసింది అంతా నవ్వారు వసంత అనుకున్నట్టుగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి మాలతి అన్నట్టుగానే ఆలోచిస్తున్న వసంత మొహంలో ఎరుపు చూసి వసంతదేవి గారు అప్పుడే ఇంపాల కారులో తిరిగాయకండి ముందు మీరు బస్సుల్లో వెళుతూ ఉండాలి అప్పుడు బాస్ గారు లిఫ్ట్లు ఇస్తూ ఉండాలి ఇంకా చాలా కథ ఉంది మొదటి రీల్ తర్వాత నాలుగో వచ్చేయకండి మాలతి వెక్కిరించింది శంకర్ చప్పట్లు కొట్టాడు వండర్ఫుల్ ఇదేదో సుఖాంతం సినిమా అయ్యట్టుంది గ్రూప్ మనం ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి చిన్నక్కయ్యా గ్రూప్ ఫోటోకి ఒక టెరికాట్ ప్యాంటు కుట్టించవే జీతం రాగానే శంకర్ సీరియస్ గా అడిగాడు అంతా నవ్వారు కమల భర్త పోయాక ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత అంతా మనసారా నవ్వారు వసంత ఉద్యోగంలో చేరింది మర్నాడు ఆ ఆఫీసులో మొత్తం నలభై మంది పనిచేస్తున్నారు ఒక్కొక్క సెక్షన్ విడివిడిగా బుకింగ్స్ క్యాన్సిలేషన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అకౌంట్స్ బిల్స్ ఇలా విడివిడిగా పెద్ద హాల్లో ఒక్కొక్క సెక్షన్ గ్లాస్ తో ఉన్నాయి మొత్తం హాల్ అంతా ఎయిర్ కండిషన్లు చేయబడి ఉంది వసంత కాక అన్ని సెక్షన్స్ కలిపి ఎనమండుగురు ఉన్నారు రిసెప్షనిస్ట్ అమ్మాయి ఫాతిమ చాలా అందంగా స్టైల్గా ఉంది అనుకుంది వసంత చూడగానే ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకునే చోట స్మార్ట్గా ఉండే అమ్మాయిలు నిద్దని పెట్టారు ఇద్దరూ టైపిస్ట్ అమ్మాయిలే ఆపరేటరు అమ్మాయే మొదటి రోజంతా గాభరాగా గజిబిజిగా ఏదెక్కడో ఎవరెక్కడో తెలియక బితుకు బితుకుమని చూసింది వసంత ఆఫీస్కి వెళ్ళగానే ఎక్కడికి వెళ్లాలో తనెక్కడ కూర్చోవాలో ఏం చెయ్యాలో తెలియక వెర్రిమొహన్తో నిల్చుంది రిసెప్షనిస్ట్ ఫాతిమా వసంతను చూసి చిరునవ్వుతో దగ్గరికి రమ్మని సంజ్ఞ చేసింది మీరు డైరెక్టర్కి పర్సనల్ స్టేనోగా సెలెక్ట్ అయ్యొచ్చారు కదూ మీ సీటు బాస్ రూంలో ఉంది ఉండండి ప్యూన్ చూపిస్తాడు కేశవ్ ఈ అమ్మగారు నళిని గారి సీట్లోకి వచ్చారు సీట్ చూపించు తీసుకెళ్ళి వెళ్ళండి పర్వాలేదు మీ సీట్లో కూర్చోండి బాస్ వచ్చి లెటర్స్ అవి డిక్టేట్ చేస్తారు షార్ట్ హ్యాండ్ తీసుకుని టైప్ చేయాలి ఆయన వర్క్ అంతా మీరే చూడాలి మిగతా ఆఫీస్ కాగితాలన్నీ టైప్ చేయడానికి అదిగో ఆ అమ్మాయిలు సుందరి వల్లి ఉన్నారు కేశవ్ ముందు ఈ అమ్మాయి గారిని అందరి సీట్ల దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేయి లేదులే నేనే తీసుకెడతాలే అని వాచి చూసుకుంటూ ఇంకా టైం ఉందిలే అనుకుంటూ లేచింది ఫాతిమ వసంతని వెంటబెట్టుకుని ప్రతి ఒక్క సీటు దగ్గరికి తీసుకెళ్లి కొత్తగా అపాయింట్ అయిన బాస్ స్టెనో అని పరిచయం చేసింది డైరెక్ట్గా బాస్ కింద పనిచేయాల్సిన వసంతని అందరూ కుతూహలంగా మర్యాదగా నమస్కరించుకుంటూ చూశారు వసంత్ అందరికీ పరిచయ నమస్కారాలు పెట్టింది కొందరు మాత్రం ఓహో అన్నట్టు తలగరేసి మళ్లీ పనిలో పడ్డారు ఒకరిద్దరూ ఫోన్లో బుకింగ్స్ చూసుకుంటూ వసంతని చూసి పలకరింపుగా నవ్వారు అందరూ అయ్యాక ఫాతిమ ఆమెని బాస్ గదిలోకి తీసుకెళ్ళింది అది వసంతని ఇంటర్వ్యూ చేసిన గదే ఆ గదిలో ఓ పక్క కింద భాగం సగం వరకు టేక్వుడ్ ఫ్రేమ్ మిగతా గ్లాస్తో పార్టిషన్ ఉంది దానిలో ఒక టేబుల్ కుర్చీ టైప్ మిషన్ ఉంది మీ సీటు అదే బాస్ వచ్చే వేళ అయింది మరేం పర్వాలేదు గాభరా పడకండి స్నేహపూర్వకంగా చెయ్యి నొక్కి వెళ్లబోయిందామె వసంత నోరు పెగిల్చుకుని థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ ఏమీ తెలియక గాభరా పడ్డాను రాగానే మీరు నాకు హెల్ప్ చేశారు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ ఆఫీసులో ఉద్యోగం చేయడం చాలా బాగుంటుందనిపిస్తుంది కానీ నా సీటు కూడా అక్కడ మీ మధ్యన ఉంటే బాగుండేది బిడియంగా గది చూస్తూ అంది వసంత ఫాతిమ ఆశ్చర్యంగా చూస్తూ భలేవారే ఈ సీటు స్పెషల్ సీట్ దీనికోసం ఈ గదిలో కూర్చోడం అదృష్టంగా భావిస్తారు మీ ముందున్న నళిని పెళ్లి చేసుకుని రిజైన్ ఇచ్చి వెళ్లగానే సుందరి వల్లి ఈ పోస్టు వాళ్లకి రావాలని ఎంతో తాపత్రయపడ్డారు వాళ్లని కాదని కొత్తమ్మాయిని సెలెక్ట్ చేసినందుకు వాళ్లకెంత కోపంగా ఉందో అలాంటిది ఈ సీట్ ఇక్కడ కాకుండా అందరి మధ్యన ఉండాలంటారేంటి బాస్కి పర్సనల్ స్టెను అంటే బాస్లా అధికారం చెలాయించే సీటండి బాబు అది మై గాడ్ మీతో కాని పెట్టి కూర్చున్నానేంటి లంచ్ అవర్లో మాట్లాడుకుందాం అంటూ పరిగెత్తినట్టే వెళ్లిపోయింది ఫాతిమ అప్పటికి దడ తగ్గింది వసంతకి తన సీటుకు వెళ్లి కూర్చుంది ఆ రోజు ఈ పార్టీషనే గమనించలేదు అనుకుంది ఎయిర్ కండిషన్డ్ చల్లదనం అనుభవిస్తూ తనకి ఉద్యోగం రావడం ఎంత అదృష్టమో ఆలోచిస్తూ ఆనందిస్తూ కూర్చుంది ఆఫీస్లో అమ్మాయిలంతా స్మార్ట్ గా డ్రెస్ అయ్యారు తనకున్నవి నాలుగే నాలుగు మంచి చీరలు ఈ నెల ఎలాగో ఆ నాలుగు చీరలు అక్క చీరలు మూడు మంచి ఉన్నాయి వాటితో గడిపితే జీతం తీసుకోగానే ముందు నాలుగు చీరలు కొనుక్కోవాలి ఆఫ్ ఆర్గండి రెండు ఆఫ్ అమెరికన్ జార్జెట్ లాంటి చీరలు డెబ్బై ఎనభైలో వస్తాయి ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి అలా కొనుక్కోవలసిన లిస్ట్ ఆలోచిస్తూ జీతంలో సగం తను తీసుకుని మిగతా సగం తండ్రికివ్వాలని కాగితం మీద లెక్కలు కట్టింది ఆ తరువాత ఆలోచన బాస్ మీదకి వెళ్ళింది నిన్న ఇంటర్వ్యూ చేసిన ముగ్గురిలో డైరెక్టర్ ఎవరో ఆ ముసలాళ్లు రారు కదా వసంత కుతూహలంగా ఆరాటంగా చూసింది ఫాతిమాని ఆ విషయం అడగాల్సింది అనుకుంది ఫాతిమాతో స్నేహం చేసుకోవాలి లేకపోతే ఇంతమంది మధ్య అలవాటయ్యే వరకు ఒంటరిగా ఫీలవ్వాలి ఆ సుందరి వల్లి ఇద్దరూ తమ పోస్టు ఎగరేసుకుందని తనను చూసి మొహాలు అదోలా పెట్టారు వసంత ఆలోచిస్తుండగానే గదిలో బోట్ల చప్పుడు విని తలెత్తి చూసి గాభరాగా లేచి నిలబడింది నిన్నటి ముగ్గురిలో ఒక ఆయన ఆ యువకుడి పోలికలు ఆయన లోపలికొచ్చాడు సీట్లో కూర్చుంటూ వసంతను చూసి గుడ్ మార్నింగ్ జాయిన్ అయ్యారన్నమాట ఇంగ్లీష్లో పలకరించాడు ఆయన రాగానే గుడ్ మార్నింగ్ అనాలని తట్టనందుకు వసంత గాభరపడి గుడ్ మార్నింగ్ సార్ అంది తన కుర్చీలో నుంచి లేచి యువతికి వస్తూ ఈ సీట్లో పని గురించి మీకెవరైనా చెప్పారా నా పర్సనల్ స్టెనో అంటే ఇక్కడ నేను డిక్టేట్ చేసే కాగితాలు ఉత్తరాలు ఈ గది దాటి వెళ్లకూడదు ఈ విషయాలన్నీ సీక్రెట్ గా ఉండాలి నేను డిక్టేట్ చేసే ఉత్తరాలు డిస్పాచ్ కూడా ఇక్కడి నుంచే జరగాలి డిస్పాచింగ్ విషయాలు తెలియవేమో మీకు అంటూ ఆగి బెల్ నొక్కారాయన ప్యూన్ రాగానే డిస్పాచ్ క్లర్క్ మూర్తిని పిలు అన్నాడు మూర్తి అన్న అతను రాగానే ఈ అమ్మాయి కొత్తగా నా స్టెనోగా చేరింది ఉత్తరాలు డిస్పాచింగ్ వగైరా గురించి ఈ అమ్మాయికి ఒకటి రెండు రోజులు దగ్గరుండి చూపించండి ఇంకా తెలియని ఉంటే ఆ టైపిస్ట్ అమ్మాయిలను కొంచెం చెప్పమనండి అన్నాడాయన ఎస్ సార్ వినయంగా అని అతను వసంత వైపు తిరిగి మీ ఉత్తరాలు టైపింగ్ అయ్యాక ప్యూన్తో చెప్తే వచ్చి చెబుతాను అన్నాడు వసంత తల ఊపింది ఒకటి రెండు రోజులు కొత్తగా ఉంటుంది అలవాటైపోతుంది ఆల్ రైట్ ఆ రైటింగ్ ప్యాడ్ తెచ్చుకోండి కొన్ని ఉత్తరాలు డిక్టేట్ చేస్తాను అన్నాడతను వసంత లెటర్ ప్యాడ్ పెన్సిల్ తెచ్చుకుంది ప్లీజ్ బీ సీటెడ్ ఆయన ఆయన మొత్తం ఐదు ఉత్తరాలు డిక్టేట్ చేశాడు షార్ట్ హ్యాండ్ తీసుకున్నాక ఆయన చెప్పిన ప్రకారం ఎన్ఏసి కాపీలు కావాలో టైప్ చేసింది వసంత ఉత్తరాలని బట్టి ఆయన పేరు జీవన్ లాలని అర్థమైంది ఆ ఉత్తరాలని బట్టి బిజినెస్ ఉత్తరాలు ఆయన బిజినెస్ తీరు కొద్దిగా అర్థమైంది ఏదో పెద్ద కంపెనీ పదహారు వేల బకాయి ఉందని దయచేసి వీలైనంత త్వరలో చెల్లించమని కోరుతూ ఒక ఉత్తరం ప్యారిస్ నుంచి వచ్చే ఫారిన్ టూరిస్టు బృందం నలభై మందికి వారు కోరిన విధంగా ఎయిర్ ఇండియాలో ఫలానా రోజున టికెట్లు రిజర్వ్ చేసినట్టు కన్ఫర్మేషన్ ఇస్తూ ప్యారిస్కి పంపాల్సిన ఉత్తరం ఇంకేదో ఆఫీస్ నుంచి ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి వెళ్లే పాతిక మందికి టిక్కెట్లు కావాలని రాసిన దానికి ఆ తేదీ ఫ్లైట్లో అన్ని టికెట్లు దొరకవని ఒక ఉత్తరం ఎవరో క్యాన్సిలేషన్ టికెట్ డబ్బు ఎన్ని ఉత్తరాలు రాసినా ఇవ్వడం లేదు మా కంపెనీ ఇక మీదట మీ ట్రావెల్ ఏజెన్సీతో మేము లావాదేవీలు పెట్టుకోమని ఘాటుగా రాసిన దానికి వినయంగా ఆ ఉత్తరానికి జవాబు చెక్కు అప్పుడే పంపామని రాసిన ఉత్తరం ఒకటి ఇలాంటి ఉత్తరాలు బట్టి బిజినెస్ స్వరూపం కొంచెం అర్థమైంది ఆఖర్ణ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి కొద్ది వ్యవధి కావాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కు వ్రాసింది అన్ని ఉత్తరాలు వసంత టైప్ చేసేసరికి గంట గంటన్నర పట్టింది అవి తీసుకెళ్లి ఆయన టేబుల్ మీద పెట్టింది అంతవరకు ఆయన ఏవో కాగితాలు చూస్తూ చుట్టూ ఉన్న మూడు ఫోన్లు మోగుతుంటే జవాబిస్తూ ఎవరెవరినో పిలిచి ఏదో చెప్తూ చాలా బిజీగా ఉన్నాడు వసంత్ టైప్ చేసిన ఉత్తరాలు ఆయన చదివి సంతకాల పెట్టాడు ఈలోగా పోస్ట్ వచ్చింది పోస్ట్లో వచ్చిన ఉత్తరాల్ని ఆయన చదివి ఇస్తే వాటికి జవాబులు వెళ్ళింది లేనిదే పాత ఫైల్స్లో ఆఫీస్ కాపీ చూసి నోట్ పుటప్ చేయడం రొటీన్ ఉత్తరాలు అయితే ఆఫీస్ ఫైల్స్లో కరస్పాండెన్స్ చూసి జవాబు వసంత డ్రాఫ్ట్ చేసి పెడితే ఆయన సంతకం తీసుకుని టైప్ చేసి పంపడం ఆయన ఉత్తరాలు చూసి ఇవ్వవలసిన జవాబులు డిక్టేట్ చేస్తే లంచ్ తర్వాత మిగతావి టైప్ చేసి సాయంత్రం పోస్టల్ పంపడం రోజు వసంత చేయాల్సిన పని గురించి చెప్పాడు జీవన్లాల్ వసంతకిప్పుడిప్పుడే పని అర్థం కాసాగింది ఆయన చెప్పిన అన్నిటికీ ఆడించింది పాత ఫైల్స్ ఎక్కడున్నాయో చూపించాడు ఆయన ఉత్తరాలు డిక్టేట్ చేసి ఆయన లంచ్కు వెళ్ళిపోయాడు వసంత మళ్ళీ టైప్ మిషన్ ముందు కూర్చుంది అదేంటి టిఫిన్ బ్రేక్ ఒక గంట రండి రండి టిఫిన్ తిందాం ఫాతిమా చనువుగా వచ్చి పిలిచింది అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం చిన్న హాలుంది దానిలో మ్యాగ్జైన్స్ చాలా ఉన్నాయి అంతా లంచ్ తింటూ మ్యాగ్జైన్స్ చూస్తూ ఓ గంట రిఫ్రెష్ అవుతారు వసంత ఫాతిమాతో అక్కడికి వెళ్లేసరికి అంతా గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ బాక్సులు తెరుచుకుని టిఫిన్లు తింటున్నారు ఏ పది మందో తప్ప మిగతా అంతా ఇంటి నుంచి తెచ్చుకున్నారు బ్యాచిలర్ కుర్రాళ్లు మాత్రం ప్యూన్ చేత పక్కనున్న హోటల్ నుంచి కాఫీ టిఫిన్ ఏదో తెప్పించుకు తింటున్నారు మీరేం టిఫిన్ తెచ్చుకోలేదా ఫాతిమా వసంతని అడిగింది వసంత బిడియంగా చుట్టూ చూస్తూ ఇక్కడి పద్ధతులేంటో నాకేం తెలియలేదు రేపటి నుంచి తెచ్చుకుంటాను అంది తెచ్చుకోండి లేకపోతే వీళ్ళిచ్చే జీతం కాస్త టిఫిన్కి బస్ ఛార్జీలకే అయిపోతుంది నేను కాఫీ కూడా తెచ్చుకుంటాను అంటూ ఓ ప్లాస్టిక్ కల్లిన బుట్టలో నుంచి కాఫీ ఫ్లాస్క్ టిఫిన్ బాక్స్ తీసింది ఇవాళ మనిద్దరం షేర్ చేసుకుందాం అంటూ తను తెచ్చుకున్న మూడు పరోటాల్లో నుంచి ఒకటిన్నర తుంచి మూత మీద పెట్టి ఇచ్చింది వద్దండి మీరు తెచ్చుకున్న దానిలో నాకు ఇచ్చేస్తున్నారు నేను హోటల్ నుంచి తెప్పించుకుంటాను మొహమాట పడింది వసంత పర్వాలేదు ఇలా షేర్ చేసుకుని తింటూ ఉంటాం మేమందరం మీరు తెచ్చినవి నాకిష్టమైనవి నేను తీసుకుని తింటాను మనందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం ఒకరోజు నేను తీసుకురాకపోతే మీరు పెట్టరా ఏంటి అంటూ చనువుగా భుజం తట్టి ఇచ్చింది నాకు మీ తెలుగు వాళ్ల ఇష్టం మీ దోశ ఇడ్లీ ఉప్పుడు పిండి మినపరొట్టె భలే ఇష్టం నళిని పెడుతూ ఉండేది మీరవి తెచ్చారంటే అంతా లాక్కుంటాను అంది ఫాతిమ తప్పకుండా రోజూ ఒకటి తెస్తాను అంది నవ్వుతూ చుట్టూ అంతా కొత్తగా వచ్చిన వసంతని కుతూహలంగా చూశారు కొంతమంది దగ్గరగా వచ్చి మాట కలిపారు అంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ తిన్నారు కాసేపు సోఫాల్లో వాలి పుస్తకాలు తిరిగేసి టైం కాగానే సీట్లలోకి వెళ్లారు వసంతకి ఆ వాతావరణం అంతా చాలా నచ్చింది అంతా ఫ్రెండ్లీగా ఉన్నారు తన అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం దొరికిందని సంతోషించింది వసంతకి ఒక్కటే కాస్త నిరుత్సాహం అనిపించింది బాసి ముసలైన కాకుండా ఆ యువకుడైతే ఎంత బావుండును అనిపించింది అతని ఇంటర్వ్యూలో ఉన్నాడు మరి ఈయన కొడుకే కదా ఆఫీస్కి అతను రాడా ఆ సందేహం ఫాతిమాని అడగాలనుకునే లోపలే టైం అయిపోయింది సాయంత్రం బస్సుకు వెళ్లినప్పుడు అడగాలనుకుంది సాయంత్రం ఫాతిమా చెప్పిన విషయం వినగానే వసంత మనసు గాలిలో తేలిపోయినట్టయింది సాధారణంగా ఆ కొడుకే ఇక్కడ చూసుకుంటాడట వాళ్లకి ట్రావెలింగ్ ఏజెన్సీ కాక ఇంకా రెండు బిజినెస్లున్నాయట తండ్రి పినతండ్రి అవి చూస్తూ ఉంటారట అప్పుడప్పుడు కొడుకు పై ఊర్లకు వెడితే తండ్రి ఆఫీస్కు వస్తాడట ఆ వివరణ వినగానే ఏదో సాధించినంత ఆనందం కలిగింది వసంతకి తను అనుకున్నదనుకున్నట్టు జరుగుతుంది అన్న తృప్తితో ఆమె మొహం కళకళ్ళాడింది ఏమైందిరా నాయనా భోజనానికి రారా ఉదయం నుంచి తిండి తిప్పలు లేవు ఇదేం నీకు కొత్త ఈరోజింతలా మొహం పెట్టు కూర్చోవడానికి తిండి తినకుండా మాడితే ఉద్యోగం వస్తుందా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళావు ఇది ఒకటి అందులో పదరా నన్ను అరిపించక అప్పటికి పదిసార్లు భోజనానికి రమ్మని పిలిచి పిలిచి విసిగింది కాంతమ్మ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లిన ప్రసాద్ రెండు గంటల వేళ మొహం వాడిపోయి ఇంట్లోకొచ్చి గదిలోకి వెళ్లి పక్క మీద వాలిపోయాడు కాంతమ్మ అన్నానికి రమ్మని పదిసార్లు పిలిచి పిలిచి విసిగిపోయింది ఆకలిగా లేదు నన్ను విసిగించకమ్మా నన్ను పడుకోని అన్నాడు విసుగ్గా తల్లి మన సూరుకోక పది నిమిషాలకొకసారి పిలుస్తూనే ఉందావిడ ఎన్నో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లి మొహం వాల్చుకుని వచ్చే కొడుకును చూస్తే ఆవిడకి కడుపు తరుక్కుపోతుంది ప్రసాద్ వసంతకి ఉద్యోగం దొరికిన దగ్గర నుంచి మరీ తప్పు చేసిన వాడిలా కుంచుకుపోతూ ఇంట్లో ఏదో పరాయి వాడిలా తప్పుకు తప్పుకు తిరుగుతూ ఎవరితో మాట్లాడకుండా అన్యమనస్కంగా కూర్చునే కొడుకును చూస్తే ఆవిడికి బాధ వేసేది ఉద్యోగం లేకుండా కూర్చోవడం మగాడికి ఎంత కష్టమో ఆవిడకి అర్థం కాకపోయినా కొడుకు మహాన రెండేళ్లుగా నవ్వే కనబడకపోవడంతో ఆవిడకి దిగులుగా జాలిగా ఉంది రోజు పూజ చేసేటప్పుడు నాయనా వెంకటరమణమూర్తి ఉద్యోగం వస్తే నీ కొండకి పంపిస్తా ఉద్యోగం ఇప్పించు అంటూ ప్రార్థించేది ప్రతిసారి నిరాశగా ఇల్లు చేరి ఉద్యోగం రానందుకు బాధపడుతూ చిరాగ్గా ఉండేవాడు కాని ఈసారి ఏదోలా పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా జీవన్మరణ సమస్య ఎదురైతే ఏం చెయ్యాలో తోచని వాడిలా దిగాలు పడిపోయి ఇలా ఎప్పుడూ కనబడలేదేమో ఏం జరిగిందో తెలియక ఆవిడ గాభరా పడింది నేను అన్నం తిన్నానమ్మా నన్ను విసిగించక వెళ్ళు మరోసారి కసిరాడు ప్రసాద్ ఆవిడ చేసేదేం లేక బాధగా వెళ్ళిపోయింది సాయంత్రం వసంత మాలతి శంకర్ వెంకట్రావు వరుసగా ఒక్కొక్కరు ఇల్లు చేరినప్పుడల్లా ప్రసాద్ వైఖరి చెప్పింది అంతా ఆశ్చర్యంగా విన్నారు జాలిగా మొహాలు పెట్టారు బాధపడ్డారు వాడి నీ పూటకు అలా వదిలయ్యమ్మా రేపటికి సర్దుకుంటాడు పూర్ఫెలో ఐ పిటిహిం అంది వసంత మాలతి కాఫీ తీసుకెళ్లి కాఫీ తాగన్నయ్యా అంది ప్రసాద్ ఓసారి లేచి కూర్చుని కాఫీ తాగేసి ఇచ్చేసి మళ్ళీ పడుకున్నాడు మాలతి ఎలా పలకరించాలో తెలియక బయటికెళ్ళిపోయింది ఆఖరికి ఆరు గంటలకి వెంకట్రావు వచ్చాక ఆవిడ మళ్లీ సోది చెప్పుకొచ్చింది ఆయన నిట్టూర్చారు భారంగా ఎవడికన్నా విరక్తి పుడుతుంది ఈ పరిస్థితుల్లో చూడాలి ఏం చెయ్యాలో తోచడం లేదు ఏదో ఒకటి చెయ్యడానికి లేక వాడు పిచ్చెక్కుతున్నాడు అన్నాడు వెంకట్రావు అది సరే ముందేం జరిగిందో కనుక్కోండి కాస్త ఆదుర్దాగా అందావిడ ఏం జరగడానికి ఏముందే ఉద్యోగం రాలేదు బాధపడుతున్నాడు అంటూనే అయిష్టంగా ప్రసాద్ అని పిలిచాడు రెండుసార్లు పిలిచాక సావిట్లోకొచ్చాడు ప్రసాద్ నెమ్మదిగా ఏమైంది ఇంటర్వ్యూ ఈసారి సెలెక్ట్ కాలేదా సరే అయిందేదో అయింది తిండి మానడం ఎందుకు ఉద్యోగం రాకపోతే బస్తులు ఇంకా ఏదో చెప్పబోతున్నాడాయన ఉద్యోగం ఇస్తానన్నారు ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు ఒక్కసారిగా అందరి మొహాలలోకి కళ వచ్చింది ఆ తర్వాత అపనమ్మకంగా చూస్తూ మరి మరేమి అన్నారంతా ఒక్కసారిగా ఉత్సాహంగా వాళ్ళిస్తానన్నది గుమాస్తా ఉద్యోగం కాదు వాళ్ల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చేస్తామన్నారు ఉండడానికి పెద్ద మేడ కారు అన్నీ ఇస్తామన్నారు ఏంటి తెల్లబోయారంతా ప్రసాద్కి కానీ ఉద్యోగం రాలేదని మతి చలించిందా అన్నట్టు అప్రతిభులై చూశారందరూ ప్రసాద్ ఏంటి మాట్లాడుతున్నావు వెంకట్రావు గారు అందరికంటే ముందుగా తేరుకుని అడిగారు అవును ఇంకా యాభై వేల క్యాష్ ఇస్తావన్నారు ఈసారి ప్రసాద్కేదో అయిందన్న అనుమానం అందరికీ బలపడింది అంతా ఆందోళనగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఒరేయ్ నీకు మతేవన్న పోయిందా కాంతమ్మ ఆందోళనగా అంది ప్రసాద్ అందరి వంక స్థిరంగా చూశాడు నాకేం మతిపోలేదు బుర్ర చెడలేదు తిన్నగా వినండి ఆ కంపెనీ ప్రొపరేటర్ నారాయణమూర్తి గారు నన్ను కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ చేస్తామన్నారు ఇల్లు కారు క్యాష్ అంతా ఇస్తారు కానీ ఒక షరతు మీద అమ్మాయిని పెళ్ళాడాలన్నారు ప్రసాద్ మాటలు ఉగ్గబట్టి వింటున్న అంతా ఒక్కసారిగా తేలిగ్గా నిట్టూర్చారు అంతే కదా దానికే ఉంది అంతా లక్షాధికారులు అంత బిజినెస్ ఉన్నవాళ్లు నీకు పిలిచి పిల్లనిచ్చి హోదా ఉద్యోగం డబ్బు ఇస్తామంటే కొంప మునిగినట్టు మాట్లాడతావేంట్రా అంది కాంతమ్మ ఆనందంగా ఆగో వెంకట్రావు గారు అసహనంగా కాంతమ్మని వారించి అంత లక్షాధికారులు మేడలు కార్లు డబ్బులు అన్నీ ఇవ్వగలిగిన నీ నీవంటి మంచు అల్లుడు దొరకలేదా ఓ గుమాస్తా కొడుక్కు బీకాం చదివి ఉద్యోగం చూసుకోవాలనుకునే మనలాంటి సామాన్యులకి ఇస్తానన్నారు ఆయన అనుమానంగా చూస్తూ అడిగారు అప్పటికి ఆ విషయం అందరికీ తట్టి జవాబుకి ఆరాటంగా చూశారు ప్రసాద్ వంక వాళ్ల అవిటి పిల్లని పెళ్లాడితే అదంతా లాభంగా ఇస్తారు పోలియో వచ్చి రెండు కాళ్ళు పడిపోయిన ఆ అమ్మాయిని జీవితాంతం నడవలేని వాళ్ల పిల్లని పెళ్లాడితే నష్టపరిహారంగా ఇస్తారవన్నీ ప్రసాద్ ఒక్కొక్క మాట ఒత్తి పలికాడు అందరినీ చూస్తూ పిడుగుపడినట్టు నిశ్శబ్దం అయిపోయారంతా అందరి ముఖాలు వెలవెలబోయాయి అవిటిల్లా అప్పటి వరకు ఆరాటంగా విన్న అందరి ముఖాలు మాడిపోయాయి కాంతమ్మ ఆందోళనగా చూస్తూ అంది అంటే అన్నీ ఉన్నవాళ్ళెవరూ చేసుకోరని ఇలా మనలాంటి వాళ్లైతే ఒప్పుకుంటారని ఉద్యోగం డబ్బు అన్నీ ఇచ్చి చేద్దామనుకున్నారన్నమాట లేకపోతే వాళ్ళు మనలాంటి వాళ్ల మొహమన్నా ఎందుకు చూస్తారు ఏదో లోటుండబట్టే ఆశ చూపించి అల్లుడిని చేసుకోవాలనుకున్నారు బాగానే ఉంది ఇంకా ఏంటో అనుకున్నాను దానికోసం ఇంత బుర్ర చెడగొట్టుకుని తిండి మానుకోవడం ఎందుకు వెంకట్రావు గారు విసుగ్గా అన్నారు ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు అంత ఆశ్చర్యంగా చూశారు ఏమిటి అవిటి పిల్లను చేసుకుంటావా మతిగాని పోయిందా కాంతం అడిగింది ఎంత డబ్బు ఉద్యోగమూ అవి ఇచ్చినా చూస్తూ చూస్తూ అవిటి ఎలా చేసుకుంటావు పెళ్ళంటే జీవితాంతం ఉండేది నడవలేని భార్యతో ఏం కాపురం చేస్తావు ఏం సుఖపడతావు వెంకట్రావు గారు అసహనంగా అన్నారు కాపురం చేయొచ్చని పిల్లలు కలగడానికి ఏ లోపం లేదన్నారట డాక్టర్లు చెప్పాడు ప్రసాద్ అయితే మాత్రం కాళ్ళు లేని భార్యతో ఏ సంతోషం లేకుండా డబ్బు తింటూ బతుకుతావా ఏంటి కాంతమ్మ తల్లి ప్రాణం అంగీకరించలేదు అమ్మా ఏ సుఖమన్నా డబ్బుతోటే ముడిపడి ఉందని ఈ రెండేళ్లలో నాకు బాగా అర్థమైందమ్మా ఉద్యోగం లేకుండా డబ్బు లేకుండా నానా బాధలు పడుతూ బతికే కంటే డబ్బిచ్చే సుఖాలన్నా పొందడం తెలివైన పని అని నిర్ణయించాను డబ్బు లేకుండా పెళ్ళా ఉండి మాత్రం పొందే సుఖమేముంటుంది పస్తులు రోగాలు పిల్లలు ఏడుపులు మధ్య పొందే సుఖం ఏముందమ్మా కనీసం డబ్బుంటే స్థానంలో పది మంది పనివాళ్లు నాకన్నీ అమరుస్తారు సంసారానికి భార్య ఉంటుంది కారు మేడ డబ్బిచ్చే సుఖాలను వదులుకోవడం తెలివి తక్కువమ్మా ఆలోచించు వాళ్ళిచ్చే యాభై వేలతో వసంత మాలతికి పెళ్లిళ్లు చెయ్యొచ్చు కమలకి టైప్ అది నేర్పించి మా ఆఫీసులో ఉద్యోగం ఇప్పించవచ్చు నాకొచ్చే జీతంతో మనం హాయిగా బతకొచ్చు శంకర్కి మంచి చదువు చెప్పించవచ్చు మీ కొడుకు అంత హోదాలో ఉన్నాడంటే మీకు గర్వం కాదు ఈ పెళ్లి వద్దంటే ఎప్పుడో ఏదో గుమస్తా ఉద్యోగం దొరకొచ్చు ఏ నాలుగైదు వందలతో చాలి చాలని జీతంతో నేను నా సంసారం తిని తినక గడపాలి మిమ్మల్ని ఆదుకునే అవసరం అసలుండదు అమ్మా నేను ఉదయం నుంచి అంత ఆలోచించాను నేను ఈ అవకాశం వదులుకోనమ్మా ఒక కాళ్లు లేని లోటు తప్ప మిగతాదంతా ఆలోచిస్తే అదృష్టం కొద్దీ ఈ అవకాశం నాకు వచ్చిందనుకోవాలి అంచేత మీరు నాకు అడ్డు చెప్పకండి నాన్న ప్రసాద్ స్థిరంగా అన్నాడు అందరూ మౌనంగా ఆలోచనలో పడ్డారు భవిష్యత్తులో తమ స్థితిగతులు ఈ పెళ్లితో ఎలా మారేది అంచనా కట్టసాగారు ఎవరి మనస్సులో వారు వెంకట్రావు గారి బుర్రలో యాభై వేలు కదిలాయి ఇంకో జన్మ ఎత్తినా అంత డబ్బు తను సంపాదించలేడు ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్ళు ఎలా చెయ్యను భగవంతుడా అని పెట్టుకున్న తరుణంలో ఆ డబ్బుతో పెళ్లిళ్ళు పేరంటాలు చదువులు అన్నీ అయి నిశ్చింతగా ఉండొచ్చు ఈ దినదిన గండం నుంచి విముక్తుడై హాయిగా బతకొచ్చు అందరి మనసులు డబ్బు ప్రభావానికి లోనయ్యాయి కాని చూస్తూ చూస్తూ ప్రసాద్ని ఉరికంబం ఎక్కించినట్టుగా ఏదో బాధగా అనిపించింది తమ స్వార్థం కోసం ప్రసాద్ సుఖ సంతోషాలని బలిపెట్టాలా తమ కోసం వాడు అంత త్యాగం చేస్తుంటే సంతోషంగా అంగీకరించాలా ఎవరి మనసుల్లో వారే బాధపడ్డారు ఏంటమ్మా ఏదో కొంప మునిగినట్టు అలా చూస్తున్నారేంటందరూ తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించాడు ప్రసాద్ కాని ఆ నవ్వు అతని పెదాల నుంచి వచ్చింది కాని గుండెల్లో నుంచి రాలేదని అందరికీ అర్థమైంది ఏమోరా నాయన తలుచుకుంటేనే నాకేదో గుండెల్లో గుబులుగా ఉంది నా మనసు ఒప్పడం లేదు ఆ పైన నీ ఇష్టం అనుభవించేది నీవు నీ ఇష్టం మీ నాన్నిష్టం అంది కాంతమ్మ నేను మాత్రం ఏం చెప్పగలను వాడన్నది ఒక విధంగా నిజం డబ్బులేని బాధ అన్నిటికంటే గొప్పది దాని ముందు అవిటి భార్యను భరించడం సులువేనేమో ఏమో అది వాడాలోచించుకోవలసిన విషయం రేపు కష్ట కష్టనిష్ఠూరాలు ఎదుర్కోవలసింది వాడు వాడాలోచించుకుని ఇష్టపడితే నేను చెప్పేదేముంది అన్నాడు వెంకట్రావు అమ్మా ఇదే మనింట్లో ఒక పిల్ల అలాంటిది ఉంటే ఎలాగో అలాగ పెళ్లి చెయ్యాలని తాపత్రయపడవా ఏదో లోటన్నా అందరిలాగే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడరా ఏదో రోగం పిచ్చిగిచ్చి కాదు కదా అవయవలోపం అంతే కదమ్మా అన్నాడు ప్రసాద్ పోనీ పిల్ల ఎలా ఉంటుందో చూశావా కాంతమ్మ రాజీకొచ్చిన ధోరణిలో అడిగింది ఉంటుంది ఓ మాదిరిగా చామన ఛాయగా మొహం పర్వాలేదు నిజానికి ప్రసాద్ ఆమెను చూసింది పట్టుమని రెండు నిమిషాల కంటే ఉండదు ఆ ఇల్లు ఐశ్వర్యం చూసిన కళ్ళకి ఆమె అందం గురించి పట్టించుకునే ఓపిక లేకపోయింది అసలు జరుగుతున్నదంతా ఏదో నమ్మసక్యం కాని కలలా అనిపించింది అతను ఊహించని విషయం అంత త్వరగా అతని ప్రమేయం లేకుండా జరిగిపోయింది ఇంటర్వ్యూకి వెళ్లిన అతన్ని నారాయణమూర్తి గారు యగాదిగా చూశారు ఇంటి పేరు కులగోత్రాలు పుట్టుపూర్వోత్రాలు అడుగుతుంటే ప్రసాద్ ఆశ్చర్యపడుతూనే చెప్పాడు ఆ జవాబులు విని ఆయన సంతృప్తి పడ్డట్టు తల ఊపాడు మిస్టర్ ప్రసాద్ మీరు బయట కాసేపు వెయిట్ చేయండి మళ్ళీ పిలుస్తాను అన్నాడాయన అంతమాత్రం మాటలే ఈ ఉద్యోగం తనకొచ్చినట్టు సంబరపడిపోయాడు ప్రసాద్ లేకపోతే ఎందుకుండమంటాడు అని గాలి మేడలు కట్టాడు మిగతా అందరినీ ఇంటర్వ్యూ పూర్తి చేశాక ఆయన మళ్లీ ప్రసాద్ను పిలిచి మిస్టర్ ప్రసాద్ నాతో ఒక్క అరగంట ఇంటికి రాగలరా మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు ఆయన మాటలకు తబ్బిబ్బైపోయాడు ప్రసాద్ ఆయన అన్నదానికి అర్థం బోధపడకపోయినా ఈ ఉద్యోగం తనకొచ్చినట్టే కాకపోతే అంత పెద్ద డబ్బు గల ఆయన తనతో ఎందుకు మాట్లాడతాడు అనుకున్నాడు ఆయనతో పాటు ఆయన పెద్ద కారులో పాముల నేల మీద మెత్తగా పాకే కారులో ఆయన ఇంటికి వెళ్లడం ఇంటికెళ్లాక బంజారా హిల్స్లో ఆ బంగళాన్ని దాని వైభవాన్ని ఒక్కొక్క గది ఆయన చూపిస్తుంటే నోట మాట రానట్టు ఆశ్చర్యంగా చూశాడు ఏ హిందీ సినిమా సెట్టింగుల్లోనో చూడడం తప్ప అంత ఖరీదైన అంత అందమైన భవంతి ఫర్నిచరు చూడలేదేమో వింతగా కుతూహలంగా తెల్లబోతూ చూశాడు చూస్తున్నంతసేపు అదంతా ఆయన ఎందుకు చూపుతున్నాడో అన్న ఆలోచనే రాలేదు ఆ తర్వాత ఆయన తన ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టి నౌకరు తెచ్చిన వెండి కాఫీ సెట్లో నుంచి స్వయంగా కాఫీ పోసి ఇచ్చి వెండి పళ్లెల్లో బిస్కెట్లు ఆఫర్ చేసి తన కంపెనీ వివరాలు తన షేర్లు బ్యాంక్ అకౌంట్లు తన ఆస్తిపాస్తులు చెబుతుంటే అప్పటికి వంటి మీద తెలివచ్చినట్టు ఇదంతా ఆయన తనకెందుకు చెప్తున్నాడు అన్న ఆలోచన వచ్చి తెల్లబోతూ వినడం తప్ప అడగలేకపోయాడు అన్ని చెప్పిన ఆయన ఆఖరణ ఈ ఆస్తికంతటికీ ఎవరో తెలుసా నా ఒక్కగానొక్క కూతురు అంటూ ఉండగా ఆయన మొహంలో ఎలా నీడలు కదిలాయో గుర్తించి ఆశ్చర్యపోయాడు అన్ని చెప్పిన ఆయన హఠాత్తుగా ప్రసాద్ చెయ్యి పట్టుకుని రాబాబు మా అమ్మాయిని చూపిస్తాను అంటూ మేడ మీదకు తీసుకెళ్లాడు ఉత్కంఠతతో మీదకి వెళ్లిన ప్రసాద్కి పెద్ద మంచం మీద పట్టుపరుపుల మధ్య సిల్క్ తలగడల నానుకుని ఏదో పుస్తకం చదువుతున్న అమ్మాయిని చూపించాడాయన పక్కన చక్రాల కుర్చీ ఉంది మా అమ్మాయి లత లత ఇతను ప్రసాద్ అని మన ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చారు మనింటికి పిలిచాను మాట్లాడ్డానికి ఆయన మాటలు అర్థమైనట్టుగా ఆ అమ్మాయి తల పంకించింది హఠాత్తుగా ఆమె మొహంలో ఎరుపు రంగు తొంగి చూసింది ప్రసాద్ వంక చూసి తలదించుకుంది చూశావుగా రా అంటూ ఆయన మళ్లీ ప్రసాద్ని తీసుకుని కిందికొచ్చాడు చూశావా బాబూ ఇంత ఆస్తికి వారసురాలైన నా కూతురు ఏదీ అనుభవించలేకుండా చేశాడా దేవుడు మంచంలో నుంచి కదలలేని అవిటిదాన్ని చేశాడు చూశావా నాయనా ఆయన గొంతు రుద్ధమైంది మొహం ఎర్రబడింది లక్షలు ఈ మేడలు కార్లు ఇవన్నీ ఎవరికోసం బాబు దానికోసం అది అనుభవించలేనిదైంది కనీసం దాని కడుపున నలుగురు పిల్లలు పుడితే ఈ శ్మశానంలాంటి ఇంట్లో కలవస్తే చూసి కన్ను ముయ్యాలని నా ఆశ నా తర్వాత నేనున్నానని దానికి చేయూత ఇచ్చే మనిషి కోసం చూస్తున్నాను బాబు దానికి నేనివ్వగలిగింది డబ్బు కాని కష్టానికి సుఖానికి తోడుండాలొకరు నా తర్వాత అది దిక్కులేని దవకూడదని నా బాధ అందుకే దానికి పెళ్లి చెయ్యాలని కోరిక చూడు బాబు ప్రసాద్ ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నానో అర్థమై ఉండాలి బాబు ఈ ఆస్తి ఈ లక్షలు ఈ కార్లు ఈ షేర్లు అన్నీ కానుకగా తీసుకుని నా కూతురికి నీ చేయి ఆసరా అందించగలవా ఆయన అంత పెద్ద ధనవంతుడు అంత ఆస్తి అంతస్తు ఉన్నాయనా ఏమీ లేని బికారిలా ప్రసాద్ ముందు దోసిలి ఒగ్గి నిలబడ్డాడు అసలే అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకి బిత్తరపోయిన ప్రసాద్ ఆయన అలా దీనంగా దైన్యంగా అడిగిన ఆ తీరుకి విచలితుడై జవాబేం చెప్పాలో తెలియక తడబడిపోయి నేను నేను అన్నాడు ఆలోచించుకోబాబు తొందర లేదు మీ ఇంట్లో వాళ్లతో కూడా చెప్పి ఆలోచించి చెప్పు నన్ను నన్నే ఎందుకు మీరు అడిగారు ఇంకెవరు అన్నాడు ప్రసాద్ చాలామందిని నాయన నాకు నచ్చిన వాళ్ళు కనబడితే వాళ్ళు ఇష్టపడక ఇలా కాలం జరిగిపోతుంది ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లలో బుద్ధిమంతులు మంచి కుటుంబం నుంచి వచ్చిన సత్ప్రవర్తన నీతి నిజాయితీగా ఉండగలరనుకున్న వాళ్ళని చూసి అడిగాను బాబు నా లక్షలన్నీ ఇస్తానన్నా కొందరు అంగీకరించలేదు నీకిష్టమైతే ఆలోచించి చెప్పు బాబు ఈ ఇల్లు వాకిలి నా బిజినెస్ అన్నిటితో పాటు దాన్ని నీ చేతిలో పెట్టి నిశ్చింతగా నిట్టూరుస్తాను ఒక్కగానొక్క కూతురు దాని బతుకిలా అయిందని మంచంపట్టి బెంగతో చచ్చిపోయింది నా భార్య నేను జీవచ్చవల్లా నా కూతురి కోసం నా ఆసరా లేకపోతే బతకలేని దానికోసం బతుకుతున్నాను మీ అమ్మాయికి ముందు నుంచి ఇలాగే లేదు బాబు నవ్వుతూ తుళ్లుతూ గెంతుతూ ఆ రేళ్లు అల్లారు ముద్దుగా పెరిగింది ఆ మాయదారి జ్వరం అదేం జ్వరమో మహమ్మారిలా వచ్చి నా కూతురి కాళ్లు పొట్టన పెట్టుకుంది అప్పటినుంచి ఈ పదిహేనేళ్లుగా అది దాన్ని చూసి మేము ఏడుస్తున్నాం లోకం మా ఇల్లు కార్లు డబ్బు చూసి చాలా సుఖంగా ఉంది అనుకుంటుంది మా బతుకులో బాధ ఎవరికి తెలుస్తుంది ప్రసాద్ నీకంతా చెప్పాను నీకుద్యోగం లేదు మీ ఇంటి స్థితిగతులు అంతంత మాత్రం ఈ లోకంలో ఇప్పుడు ప్రతిదానికీ రేటుంది అలాగే నా కూతురి మెడలో పుస్తకట్టడానికి కట్టడానికి రేటు పెట్టానని నీవనుకున్నా సరే నేను నిన్ను నా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తానని ఈ ఇల్లు ఈ కార్లు ఈ ఐశ్వర్యం అంతా ఇస్తానని ప్రలోభ పెట్టి నా అవిటి పిల్లకి మొగుండు సంపాదించానని నీవనుకున్నా సరే ఎలా అనుకున్నా పర్వాలేదు ఉన్న సంగతి చెప్పాను నీకిష్టమైతే నాకు నాలుగు రోజుల్లో జవాబు చెప్పు కానీ ఒక్క మాట డబ్బు ఆశతో ఈ పెళ్లి చేసుకుని తర్వాత నా కూతుర్ని నిర్లక్ష్యం చేసి దాన్ని చూపు చూసి అవమానపరిచి బాధపరిస్తే మాత్రం నేను సహించను దానికోసం దాన్ని బాధపెట్టిన వాళ్లని నిలువునా హత్య చేయగలను అన్నది మాత్రం మరవద్దు నిజాయితీగా నిండు మనసుతో దాన్ని భార్యగా చూడగలననుకుంటేనే ముందుకురా లేదంటే ఈ విషయం మరిచిపో అంటూ ఆయన వాచి చూసుకుని ప్రసాద్తో చెయ్యి కలిపి నేనింక ఓ మీటింగ్కి వెళ్ళాలి నీవు వెళ్ళి ఏ సంగతి చెప్పు అంటూ ప్రసాద్ని వదలమని డ్రైవర్కి చెప్పి ఆయన ఇంకో కార్లో వెళ్ళిపోయాడు జరిగిందంతా కలలా అనిపించి ప్రసాద్ ఎటు తేల్చుకోలేక ఆలోచనలతో రోజంతా నలిగిపోయాడు కళ్ల ముందు కనిపించే ఆ ఐశ్వర్యం ఆ భోగభాగ్యాలు అతన్ని ప్రలోభంలో పడేశాయి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎయిర్ కండిషన్ ఆఫీస్ రూమ్ నాలుగు రకాల ఫోన్లు సెక్రటరీ కారు ఎటు చూసినా సుఖం ఎటు చూసినా దర్జా వాటన్నిటి ముందు ఆ అమ్మాయిలో లోపం ముందు కొట్టొచ్చినట్టు కనబడింది కాస్త క్రమంగా అణువంతైపోయింది డబ్బులేని ఈ బతుకు కంటే ఆ బతుకు చాలా నయం అన్న నిర్ణయానికి వచ్చేశాడు ప్రసాద్ ఇంతవరకు డాక్టర్ డి కామేశ్వరి గారి ఇంటింటి కథ నవల ఆడియో రెండో భాగం విన్నారు కదా మరి ఈ కథని ఇంతటితో ముగిస్తూ మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ తరువాతి ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే